నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వైద్యులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథరాలజీ ద్వారా అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నామండి సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోపోయే టాపిక్ ఏంటంటే మెయిన్గా యూత్లో కనిపించే ప్రాబ్లమ్స్ అంటే ఈ గైన్కొమాసిటీ అనే కండిషన్ చాలా ఎక్కువగా మనకి ఈ రోజుల్లో కనిపిస్తుంది సో ఈ గైన్కొమాసిటీ అంటే జనరల్గా మనం అబ్నార్మల్ ఎల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఆర్ సోలన్ బ్రెస్ట్ టిష్యూ ఆర్ బ్రెస్ట్ యొక్క గ్లాండ్లర్ ఇష్యూ ఎన్లార్జ్ అయిపోవటం అనేది జనరల్గా ఈ గైనికోమాస్టియా కండిషన్స్లో దాన్ని మనం గైనికోమాస్టియా అంటూ ఉంటాం సో ఈ గైనికోమాసిటియా అనేది జనరల్గా మగపిల్లల్లో ఏదైతే మేల్స్లో ఉంటుందో ఒక వాళ్ళు టీనేజ్ ఎట్ అయిన తర్వాత ఎటువంటి కండిషన్ లేకుండా అబ్నార్మల్గా ఈ బ్రెస్ట్ అనేది స్వెల్ అయిపోతూ ఉంటుంది సో ఈ స్వెల్ అండ్ బ్రెస్ట్ టిష్యూని మనం జనరల్గా ఇంగ్లీష్లో మనం గైనికోమాస్టియా అంటూ ఉంటాం సో హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేప్పుడు ఈ గైనికోమాస్ట్రియ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పదలుకున్నాను చెప్పదలుచుకున్నానండి సో ఇప్పుడు ఈ యంగ్ ఏజ్లో ఎవరైతే ఉంటారో అంటే బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ యంగ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఈ తో బాధపడే వాళ్ళు వస్తారో వాళ్ళల్లో మనం ఈ గైనికోమాస్టియాకి ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చ ఇస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం గ్రాడ్యువల్గా మెడిసిన్స్ ద్వారా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనం రిజల్ట్స్ తీసుకురావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి సో అదే ఓల్డ్ అంటే వయసు పెరిగే వాళ్ళు అంటే కొంతమంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లేదంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ గనిఫోమేసిటీ అవుతా ఒక అంటే ఒకేసారి ఏంటో వాళ్ళు బాగా ఒక రకమైన డిస్కంఫర్ట్ ఒక రకమైన అన్ఈినెస్ చెస్ట్లో ఒక రకమైన అనీజీనెస్ ఒక రకమైన హెవీనెస్ ఒక రకమైన బయటగా ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒకసారి షర్ట్ తీసిన తర్వాత బనియన్ మీద ఈ బ్రెస్ట్ ఇష్యూ బాగా ఎన్లార్జ్ అయిపోయింది అనేది కనిపించడం దాన్ని చూసి వాళ్ళకు ఒక రకమైన ఎంబ్రేసింగ్గా ఒక రకమైన సోషల్ స్టిగ్మా లాగా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ లాగా గురవటం అనేది జనరల్గా ఏజ్ అడ్వాన్స్డ్ పీపుల్లో కూడా మనకి గైన్కోమాస్టియా ఇండివిజువల్స్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాం సో ఈ వాళ్ళల్లో మనం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం కొంతవరకు రిజల్ట్స్ తీసుకురాగలం కానీ అదే ఎంగేజ్డ్ పీపుల్ ఎవరైతే బిలో థర్టీ ఇయర్స్ ఏజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళల్లో మన ఈ గైన్కోమాస్టియా అని మన హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మెయిన్గా గ్లాండ్లర్ ఎఫెక్షన్స్ మీద పనిచేసే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఫైటోలకాయ కానీ కోనియం కానీ లేదంటే బ్రయోనియా కానీ అంటే ప్రాపర్గా మనకి గ్లాన్లర్ ఎఫెక్షన్స్ మీద అంటే గ్రంథుల మీద పనిచేసే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా మనం ఎగ్జాక్ట్గా పొటెన్సీ వైజ్ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం ఒకసారి మనం ప్రాపర్గా కేసు స్టడీ చేసి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయగలిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ హోమియోపతిక్ అప్రోచ్ ద్వారా ఈ గ్యాన్కొమెస్ట్రీ అని తగ్గించుకోవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను సో దీంట్లో మనం మెయిన్గా ఇవాల్యువేట్ చేయాల్సింది ఏంటంటే అది ఫిజియలాజికలా లేదంటే ప్యాథలాజికలా అంటే కొంతమందిలో ప్యాథలాజికల్గా మనం తీసుకుంటే ఏదైతే మేల్ సెక్షువల్ హార్మోన్ టెస్టోస్టిరాని ఉంటుందో ఆ టెస్టోస్టిరని తగ్గుతూ ఆ హార్మోన్ లెవెల్స్ అనే టెస్టోస్టిరాని బాగా అబ్నార్మల్గా తగ్గిపోవడం ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ పిఆర్ఎల్ ఏవైతే ఫిమేల్ హార్మోన్స్ ఉంటాయో ఆ హార్మోన్స్ అనేవి ఎలివేట్ అవ్వటం అవి డామినేట్ చేయడం కొంతమంది ఇండియ్యూడ్యువల్స్లో మనకి ఈ గైనికో గైనికోమాస్టియా రావడానికి కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాము సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనం ఈ టెస్టోస్టిరియన్ హార్మోన్ మనం చెక్ చేసుకుంటూ ప్రాపర్గా అది ఫిజియలాజికల్ అంటే ఎటువంటి ఏ అనారోగ్య సమస్య ఏ ప్యాథలాజికల్గా ఏ డిసీజు లేకుండా కొంతమంది ఫిజిలాజికల్గానే ఈ గ్యాన్కొమెస్ట్రీ అనేది మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటుందండి సో ఈ ఫిజిలాజికల్ కండిషన్స్లో మనం ప్రాపర్గా నార్మల్గా ఎవాల్యువేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఏదైనా ఒబేసిటీ ఉందా లేదంటే వాళ్ళ బాడీ తత్వం ఎలా ఉంది లేదంటే ఇన్హెరిటెడ్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అన్న జీన్స్ ఏమైనా ఇన్హెరిట్ అయినా ఇవన్నీ మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుంటూ లేదంటే ఇప్పుడు ఉన్న కాలేజ్ పిల్లల్లో కానీ యంగ్ పిల్లల్లో కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ సిస్టమ్స్ ముందు కూర్చోవటం లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవి సరిగ్గా లేకపోయి ఎక్కువగా ఈ బేకరీస్ మీద ఈ జంక్ ఫుడ్స్ మీద ఆధారపడి అవే వాటి మీద ఎక్కువ తింటాం స్వీట్స్ అవి ఎక్కువ తింటాం లేదంటే కేక్స్ కానీ బర్గర్స్ పిజ్జాస్ ఇవి ఎక్కువ తింటాం సో వీటి వలన ఈ జంక్ ఫుడ్స్ వలన కూడా ఈ బాడీలో అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ రావటం అంటే ఓబకా ఒబేసిటీ వచ్చేటంలో కూడా ఒక మెయిన్ కీ ఫ్యాక్టర్గా ఈ గ్యాంకొమాస్టి మీద ఆధారపడి ఉందని నేను చెప్పదలుచుకున్నాను సో ఇట్ అండ్ కండిషన్స్ ఉంటే ముందు వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డైట్ మాడిఫికేషన్స్ దాంతోపాటు ప్రాపర్ ఎక్సర్సైజెస్ దాంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్ సో ఇవన్నీ ప్రాపర్గా మనం కోరిలేట్ చేసుకుంటూ వెళ్తే ఆ గ్యానికోమాస్టి అనే ఓవరే పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అదే ప్యాథలాజికల్గా అంటే ముందు ఏ కండిషన్ వల్ల వాళ్ళకి ఈ గ్యానికోమాస్ట్రీ గురయ్యారు అనేది మనం చూసుకుంటూ ఆ కండిషన్ మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ గ్యానికమ్యాస్ట్రీ అనేది డిసీజ్ డిసీజైన లేదంటే ఎటువంటి కోమార్బిడిల్నెస్ అయినా మనం దాన్ని తగ్గించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటేనే మనం ట్రీట్మెంట్ పార్ట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి కొంతమందిలో ఏంటంటే ఈ గైన్ఫోమాస్టీ అబ్నార్మల్గా ఎన్లార్జ్ అయిన తర్వాత కొంతమంది వాళ్ళ నిపల్స్లో నుంచి కొద్దిగా డిశ్చార్జెస్ అవి రావటం కూడా కొన్ని కండిషన్స్లో మనం కొంతమంది ఇండివిడువల్స్ని మనం చూస్తూ ఉంటాము సో ఈ గైన్ఫోమాస్టీ అనేది ఏ ఇతర ఇతర అనారోగ్య సమస్యలకి గురి చేయదు కానీ కొంతమంది వాళ్ళల్లో ఏంటంటే ఒక రకమైన భావం అంటే బయటికి వెళ్తే వాళ్ళు ఏదైనా టీషర్ట్స్ వేసుకున్నా లేదంటే వాళ్ళు ఏదైనా బనియన్స్ అటెంట్ వేసుకున్న బాగా అబ్నార్మల్గా కనిపించినప్పుడు బయట ఫ్రెండ్స్ అది వాళ్ళు అడగటం సో ఏంటి ఇంత ఎనలాజ్ అయ్యింది ఏంటి ఎఫెమినేట్ అంటే ఫిమేల్ లుక్ లాగా నీ బాడీలో నువ్వు కనిపిస్తున్నావు ఇది ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకో అంటే వాళ్ళు దాని మీద కాన్సంట్రేట్ చేసుకుని వాళ్ళ బాడీ యొక్క చేంజెస్ వాళ్ళు ఫిజిలాజికల్గా లేదంటే నేను ఏమైనా అబ్నార్మల్గా పెరుగుతున్నా ఈ అబ్నార్మల్గా నేను ఏమైనా కనిపిస్తున్నాను ఒక రకమైన భయం ఫోబియాకు గురై ఆందోళనకు గురైన వాళ్ళలో కూడా నేను ఎక్కువ మంది డే టు డే ప్రాక్టీస్లో మేము క్లినిక్స్లో చూస్తున్నాను సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా కొంతమందిలో అవసరం పడుతూ ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుంటూ ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫైటో లొక్క కోన్యు ఇట్లా లైకోపోడియం ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ గెనికమేస్టియన్ కూడా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను జనరల్గా ఈరోజు ఈ మనకి గైన్కోమాస్ట్రియా టాపిక్ మీద కామన్గా ఎరైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే సర్జరీ సర్జికల్ కండిషన్ లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్లో హోమియోపతి మెడిసిన్ ద్వారా నయం అవుతుందా సో సర్జికల్ కండిషన్ అనేది మళ్ళీ మనం మాట్లాడుకుంటే జనరల్గా గైనికోమాస్టియాలు డిపెండింగ్ అపాన్ ద స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి అంటే హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఈ గైన్కోమాస్టియాని ఎంతవరకు నయం చేయగలం అనేది పేషెంట్ యొక్క ఏజ్ మీదను వాళ్ళకు ఉండే ఒక కోమార్బిడిల్నెస్ అంటే వాళ్ళకి ఏదైనా ఇతర ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కండిషన్ బట్టి మనం ఇవాల్యువేట్ చేసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ ఈ గ్లాండ్లైర్ ఎఫెక్షన్స్ మీద ఏవైతే పనిచేసే మెడిసిన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయో అవి పొటెన్సీ వైజ్ ఏజ్ ప్రకారం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అండి మనం ప్రాపర్గా మనం దీన్ని ఇవాల్యుయేట్ చేయాలంటే యంగ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బిలో యంగ్ ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళలో ఈ గానికోమేస్ట్రీని మనం తగ్గించుకోవడానికి మెడిసిన్స్ ద్వారా ఛాన్స్ ఉందని చెప్పదలుచుకున్నాను అది ఏజ్ ఓల్డ్ పీపుల్ అయితే కొంతవరకు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఈ స్కోప్ అండ్ లిమిటేషన్స్ బట్టి మనం ఆలోచించుకుంటే కొంతవరకు మనం ట్రీట్మెంట్ అనేది కొంతవరకు మన మెడిసిన్స్ అనేవి అంటే ఎఫికసీ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి హోమియోపతి మెడిసిన్స్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్ కండిషన్స్ వాళ్ళకు ఉండే కోమార్బిడ్ ఇల్నెస్ ఉండే ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసి తద్వారా మనకు వాళ్ళు ఉండే ఇందాక నేను చెప్పినట్టు మాడిఫికేషన్స్ అన్ని డైట్ మాడిఫికేషన్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ లేదంటే వాళ్ళు ఏదైనా ఇతర ఇతర రేటెడ్ ఎక్సన్ ట్రీట్మెంట్స్ ఆయన తీసుకుంటే వాళ్ళలో చేంజెస్ కానీ ఇవన్నీ చెప్పుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందండి సో ఇవన్నీ మనం జడ్జ్ చేసుకుంటూ మనం ప్రాపర్గా ఫస్ట్ సీటింగ్లోనే మనం పేషెంట్కి వాళ్ళకి ఎంతవరకు మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ మనకి ఎన్క మెస్టేక్ పనిచేస్తాయి వా వాటి యొక్క ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా అనేది మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకుని వాళ్ళకి చెప్పండి చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది ఎంతైనా ఉత్తమం అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను